వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగింది. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కొడాలి నాని మేనకోడలి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్. గర్భిణీలకు సామూహిక సీమంతం చేసిన వైసీపీ ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దపల్లిలో పర్యటించిన రాహుల్ గాంధీ బహిరంగ సభలోనూ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇక్కడ భూములు ముంచి రైతుల భూములు లాక్కున్నారు. అయినా ఇక్కడి ప్రజలు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ముఖ్యమంత్రికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మాత్రమే లాభం కలిగింది. ఇక ధరణి పోర్టల్లో పేదల భూములను సీఎం లాక్కున్నారు. భూముల రికార్డులు మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రుణమాఫీ అమలు కాలేదు. పెద్ద పెద్ద రైతులకే రైతు బంధు లాభం జరిగిందని తెలంగాణకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక నాకు తెలంగాణకు ఎంతో సంబంధం ఉంది. ఇక రాజకీయ సంబంధం కాదు, కుటుంబంతో ఉన్న అనుబంధం నాది. 2004లో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేసింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రాజెక్ట్ నుంచి మీకేన లాభం జరిగిందా? క్యా యహాన్ కే లోగో కో పానీ మిలా? ఇక్కడ మీకు నీళ్లు వచ్చినాయా? క్యా యహాన్ కే లోగో కో ఫైదా మిలా? ఇక్కడ వచ్చిన జనానికి ఏమన్నా లాభం జరిగిందా? సిర్ఫ్ చీఫ్ మినిస్టర్ కే బడే బడే కాంట్రాక్టర్ మిత్రోకు ఫైదా మిలా. కేవలం ముఖ్యమంత్రి యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని చెప్పిన మన చేస్తున్నాను. ధరణి పోర్టల్ సే యహాన్ కిసీ కో ఫైదా హువా? ధరణి పోర్టల్ ద్వారా మీ ఎవరికైనా లాభం జరిగిందా? ధరణి పోర్టల్ బనాయా ఔర్ ఆప్కీ జమీన్ ఆప్సే చీన్ లీ? ధరణి పోర్టల్ ద్వారా మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు. కంప్యూటరైజేషన్ కా బహానా థా, లక్ష్ ఆప్కీ జమీన్ చీన్నే కా థా. కంప్యూటరైజ్ చేస్తా అని చెప్పి మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు. రికార్డ్స్ కో ట్యాంపర్ కర్. మాజీ మంత్రి కొడాలి నాని మేనకోడలి వివాహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు ఆయన కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో వధువరులు డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్ ను సీఎం జగన్ ఆశీర్వదించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జిల్లాలోని గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతో నిర్వహించారు. ఇక జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి 1000 మంది గిరిజనులు వంచుల గ్రామంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ఆరోగ్య శిబిరంలో వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో గర్భిణీలకు ప్రత్యేకంగా పరీక్షలు మందులు పంపిణీ చేశారు. ఐసీడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పౌష్టికాహారం స్టాల్స్ పెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి 10 మంది గర్భిణీలకు సామూహిక సీమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరవేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు మా గిరిజన ప్రాంతంలో పాడేరు నియోజకవర్గంలో ఈరోజు జీకే వీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలో దిగ్విజయంగా క్యాంప్ అనేది నిర్వహించబడతా ఉంది. సో ఆల్మోస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషనే 1000 పైగా ఉన్నాయి. అండ్ చాలామంది వివిధ గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. సో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది టేకప్ చేయటం జరిగింది. సో ఈ కార్యక్రమంలో 7 రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతా ఉన్నాయి. సో హిమోగ్లోబిన్ కానివ్వండి, మలేరియా, డెంగ్యూ, అదేవిధంగా డయాబెటిక్ కావచ్చు. సో ఈ యూరిన్ పరీక్షలు అండ్ అదేవిధంగా టీబీ పరీక్షలు, సో ఇవన్నీ కూడా ఉచితంగా చేయడంతో పాటు, అంటే ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్సే కాదు, కింద నుంచి కూడా స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా క్యాంప్స్కి రావడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మన క్యాంప్కి జనరల్ మెడిసిన్, అదేవిధంగా గైనకాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్, అదేవిధంగా మనకు పిహెచ్సి పరిధిలో ఉన్న డాక్టర్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి సో ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాము. సో మనకి ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ని కలవాలంటే ఇక్కడ నుంచి మన నర్సీపట్నం మనం వెళ్ళాలి, లేకపోతే కేజెచ్ అన్న వెళ్ళాలి. సో ఈరోజు ఆ ఖర్చు పడే దానికి లేకుండా
ఈరోజు నేరుగా డాక్టర్స్ ఏ మళ్ళీ ఈరోజు మన ప్రాంతానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా ఉచితంగా మందులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ ఈ రోజుతోనే ఈ క్యాంపు క్లోజ్ చేసే పరిస్థితి లేదు సో ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా పడినా కూడా సో దాన్ని రిఫరల్స్ మేము పంపించి ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఎంపానల్ హాస్పిటల్స్ ఎక్కడైతే మనకు ఆరోగ్యశ్రీలో ఉన్నాయో అక్కడ పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేసి పూర్తిగా ఆరోగ్యవంతులుగా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ఆ ప్రయత్నంలో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ ఈరోజు అత్యధిక శాతం గిరిజన ప్రాంతంలో అన్ని ఆల్మోస్ట్ ఈ మన అల్లూరి జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల్లో కూడా చాలా దిగ్విజయంగా ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రజలకి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎంపీపీ బుక్యా గౌరీ భర్త మాజీ సర్పంచ్ లాలు సొసైటీ చైర్మన్ తాత రఘురాములు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిసిసి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లోనూ చేరారు ఇక ఖమ్మంలోని పొంగులేటి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్లో చేరడం జరిగిందని తమకు బీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగిందని ఎంపీపీగా ఉన్నప్పటికీ కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే ఉన్నామని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసింది ఇక కాంగ్రెస్లోకి నమ్మకంతో పార్టీలోకి చేరుతున్నానని డిసిసి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు రఘురామ్ గారికి కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పేసి మరి ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇది ఈ పార్టీ అయితేనే మరి గిరిజనులైన వీళ్ళందరికీ అండదండలు అందిస్తుందనేటటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చినందుకు వారిద్దరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. తంగేడు, గునుగు, బంతి, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించి మహిళలు శోభాయాత్రగా ఎంపీ కార్యాలయ ప్రాంతానికి చేరుకుని ఒకచోట చేర్చి ఆటపాటలతో అంగరంగ వైభవంగా అటుకుల బతుకమ్మను నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని చిన్నారులు, యువతులు, మహిళలతో పాటు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాతో డీజే సాంప్రదాయ బతుకమ్మ పాటలతో నృత్యాలు చేసి సందడి చేశారు. ఇక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే మంత్రి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియలు తనదైన స్టైల్లో స్టెప్పులతో అదరగొట్టి ఆహుతులను కనువిందు చేశారు. అద్భుతమైన అదిరేటి స్టెప్పులతో నృత్యాలు చేసి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అదరగొట్టారు. మరి కవితమ్మ దగ్గర చాలా మంది అధికారులు రాకున్నా తను సొంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. బతుకమ్మ అంటేనే మరి ఆ మాటలోనే ఆ పదంలోనే ఒక బతుకునిస్తున్నట్టు నువ్వు చల్లగా బతుకు అని చెప్పి ఒక భరోసాని ఇస్తున్న అమ్మవారు కనిపిస్తారు. మహిళలందరూ కూడా తమ శక్తి కొలది భక్తి కొలది అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని 9 రోజులు బ్రహ్మాండంగా మరి పూజలు చేసుకుంటున్నారు. పగటి పూట ఇంట్లో పూజ అయితే సాయంత్రం పూట మరి కూడళ్లలో ఎక్కడో అక్కడ అందరు కలుసుకొని ఈ బతుకమ్మలు పేరుస్తూ బ్రహ్మాండంగా బతుకమ్మలు ఆడుతూ బ్రహ్మాండంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ బతుకమ్మ ఈ రాష్ట్ర ప్రజల్లో మహిళలందరి జీవితంలో కొత్త వెలుగునివ్వాలని మహబూబాబాద్ జిల్లా పూర్తి అయిపోతాయి ఈ పండుగలందరూ కూడా ఉత్సాహవంతమైన వాతావరణంలో అందరూ జరుపుకోవాలి. అందరి జీవితాల్లో
మరింత ఉత్సాహవంతమైన కొత్త భవిష్యత్తును బంగారు భవిష్యత్తును ఆ భగవంతుడు ఇవ్వాలని మీ ఆడబిడ్డల మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై బతుకమ్మ. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా చేసినటువంటి భక్తులు ఇక మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీలోని గోదావరి రోడ్లో గల శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఈరోజు 5వ రోజు కావడంతో ప్రత్యేకంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం మాకు ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ఇలానే కొనసాగిస్తామని వెల్లడించారు. లక్షర్పేట గోదావరి రోడ్లో దుర్గామాత నవరాత్రులు సందర్భంగా ఈరోజు 5వ రోజు జరుపుకుంటున్నాము. ఈరోజు శాకంబరి దేవి అవతారంలో అమ్మవారిని అలంకరించినందుకు అమ్మవార్లందరూ చాలా సహకరించారు. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. పట్టణంలో గోదావరిలో దుర్గామాత ఉత్సవాలు 5వ రోజు శాకంబరి అవతారంగా అందరూ మహిళలు ఉత్సాహంగా అమ్మవారికి అలంకరణ చేసి శాకంబరి మాతగా అమ్మవారి దర్శనమిచ్చి అందరికీ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించారు. అమ్మ వేడుకున్నారు. సంపూర్ణ సంతోషంగా చేసుకున్నాం అందరం మహిళలు కలిసి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డ్ నెంబర్ 4 ఫికెట్ గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇంకా కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాసియా నందిత బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్ అనిత ప్రభాకర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాసియా నందిత బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు నివేదిత, సీనియర్ నాయకులు శ్రీకాంత్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పాలిక బజార్ కాంప్లెక్స్లో వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడంతో తృటిలో తప్పినటువంటి పెను ప్రమాదం. ఇక గతంలో కూడా ఇదే తరహాలో సంఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్కు కారణం ఇంకేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కుద్బిలాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ పరిధిలో గాజుల రామారంలో భారత రాష్ట్ర సమితి స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ లింగాల శోభారాణి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో పాల్గొన్నాం, ఇక పాదయాత్రలు చేసినాం, వంట వార్పులు చేసినాం, ఇక జైళ్ల పాలైన మా బిడ్డల ఆత్మ బలిదానాల కడుపు కోతలు కాల్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయారు. బతుకమ్మలు వాడినాం, బోనాలు చేసినాం. తెలంగాణ బీసీ ఆడబిడ్డల పోరాట చరిత్ర ఎంతో చెప్పుకున్నా, వాడవని చరిత్ర ఎంతో కృషి వల్ల తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాణి, హేమశ్రీ, జ్యోతి, విజయ, అనిత, సువర్ణ, రజని, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. నా గురించి తెలిసే ఉండొచ్చు మీకు, ఎందుకంటే ఎన్నో వంట వార్పులో కానీ జలహయ్య దగ్గర ఫస్ట్ ఏ విధంగా అయినా మీకు అందరికి తెలిసే ఉంటుంది. అందులో కూడా మేము పార్టిసిపేట్ చేసినాము. మేము పొద్దున పట్టకపోయి సాయంత్రం ఇసపెట్టిన సందర్భాన్ని, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, లేడీస్ కిన్నాళ్ళు ఎంతో ప్రాబ్లం ఉంటుంది మీకు కూడా తెలిసిందే, మీకు కూడా తల్లులు చెల్లెళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మేము కూడా అదే విధంగా ఇళ్ళకి వెళ్ళి ఉద్యమాలు చేసినాం. మా పిల్లలు చిన్న పిల్లలు, మేము అరెస్టులు అయితే మాకు భయమయ్యేది, మేము ఇంటికి పోతామా పోమా, ఇడుస్తారో ఇడవరో అని. ఆ టైంలో మా ఇద్దరు పిల్లల్ని, ఒక పాప బాబు, వాళ్ళిద్దరిని తీసుకొని హాస్టల్ వేయడం జరిగింది. హాస్టల్ వేసినాం, తెలంగాణ వచ్చే వరకు కూడా హాస్టల్లోనే ఉన్నారు మా పిల్లలు. మా పిల్లల్ని చూసుకోలేము, ఏం మా ఇల్లు చూసుకోలేము, మాది ఏమి చూసుకోలేము, కుటుంబ సభ్యులను పట్టించుకోలేము, ఎక్కడ ఏది చూసుకోకుండా మేము ముందుకే సాగుతూ కేసీఆర్ గారు అడుగులు అడిగేసి ఆయన ఇచ్చిన పిలుపుకు ఏ విధంగా అయితే పిలిపిస్తాడో మనం తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మనము అడిగారు కానీ పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే మనకు తెలంగాణ వస్తుంది. మనం వెనుక ముందు ఆలోచించదు. తెలంగాణ వచ్చినాక అన్ని పనులు మనకు సర్దుబాటు అవుతాయి. ఏకైక లక్ష్యం మనకు తెలంగాణనే అని చెప్పి మా సార్ మాతో ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది. ఇంకా అతను ఏంటంటే, నాకు ఎన్నోసార్లు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఫస్ట్ గవర్నమెంట్లో ఏమన్నారు హరీశన్న వీళ్ళందరూ కలిసి, వద్దు శోభమ్మ, జ రాగు, నీకు ఎమ్మెల్సీ ఇస్తాడు సారు, నీకు చైర్మన్ పోస్ట్ ఇస్తాడు, మనదే గవర్నమెంట్ వస్తుంది, ఇంకా తెలంగాణ వచ్చేసింది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను కూడా కొత్త కొత్తగా ఫస్ట్గా మన సర్దుబాటు ఉంటుంది, కొత్త కొత్త సంసారం అన్నట్టుగా మాట్లాడితే అదే విధంగా నేను కూడా సర్దుకుపోయినా. నేను కూడా ఒక అలా దాంట్లో కుటుంబ సభ్యురాలుగా నేను కలుసుకోపోయినా. కలుసుకోపోయిన తర్వాత కూడా ఇవ్వలేదు. ఇంకో నెక్స్ట్ టైం కూడా అట్లే చేసింది. 2018లో కూడా ఏం చేసిరంటే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఫస్ట్ మనకు అందరికీ సర్దుబాటు కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యమకారులకు మనం ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఈసారి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి అప్పుడు కూడా ఇన్ని రోజులు మేము ఒక 10 సంవత్సరాలు రాజకీయం చేసింది మా సారు. మేము తెలంగాణ పోరాటం చేస్తేనే కదా ఆయనను సీఎం అయ్యిండు మా సార్. మా సార్ కూడా అనుకోలేడు సీఎం అయితేనేనని చెప్పి, మా కేసీఆర్ కూడా అనుకోలేడు. కాబట్టి మనందరం ఇప్పుడు మేమే కాదు, మీరు కూడా, మీడియా మిత్రులు కూడా, మీరు కూడా ఎన్నడో ఒక దాంట్లో పాల్గొని మీరు కూడా తెలంగాణ రావాలని చెప్పి, మీరు కూడా అప్పుడు ఆ రోజులలో మీరు కూడా మాకు హెల్ప్ చేసిరు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఒక విషయం ఏంటంటే, ఈ రోజు కేసీఆర్ గారికి మహిళలు కనిపిస్తలేదు. ఆనాడు బతుకమ్మలు ఆడండి, బోనాలు ఎత్తండి అని చెప్పి ఢిల్లీకి పంపించి, తెలంగాణ వస్తుంది పెడతారో పెట్టరో అని చెప్పి ఢిల్లీకి రండి అని చెప్పి మమ్మల్ని అందరినీ స్టేట్ కమిటీని అందరినీ తీసుకోండు. తులవుమ ఆధ్వర్యంలో తులవుమ, ఇంకా చాలా మంది బీసీ మహిళలు, కదిర పద్మ, ఇంకా అరుణ, వీళ్ళందరూ కలిసి చాలా మంది మేము వెళ్ళి ఢిల్లీలో కూడా మేము ఏపీ భవన్లో మొత్తము ఆడ మొత్తం చల్లగా చలిలో కూడా మీరు చలి అని చెప్పి చూడకండి, మీరు ఉండండి, మీరు అసలు ఢిల్లీ మొత్తము అల్లకొల్లరం చేయండి. శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయంలో శరణ్ నవరాత్రి సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడి వీధుల్లో గల సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో ఘనంగా దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు, ఇందులో భాగంగా శుక్రవారం మూల నక్షత్ర సందర్భంగా సరస్వతి దేవి అలంకరణలు రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లలు పుస్తకాలు, కలములు ఉచితంగా అందజేశారు. అనంతరం అమ్మవారి దివ్య ఆశీస్సులు, మహాదాసి లోచనం వేద మంత్రములతో పిల్లలకు చేయడం జరిగింది. ఓం విచిత్రాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం విశాలాక్షయ నమః.
సరస్వతి అవతారంలో వచ్చారు. జిల్లా కేంద్రంలో పాత శ్రీకాకుళంలో కొలువైయున్నటువంటి శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమ్మ పూజలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వైభవంగా 6వ రోజు శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జననీ శ్రీ సంతోషి మాత అమ్మవారి ప్రధాన మూల వీరట్టకు సుప్రభాత సేవ, మహన్యాస పూర్వక ఏకాదశ సైత నమక చమక పంచసూక్తములతో పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, నవకలిశ ఆరాధన, షాడోపచార సైత శాస్త్ర నామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు ఆలయ ప్రధానార్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం పారిజాత పుష్పాలతో శాస్త్రనామ పుష్పార్చన, అర్చనలో అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, లలిత శాస్త్రనామం, దుర్గసూక్త పారాయణం, మహానివేదన చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వహించినటువంటి కుంకుమ పూజా కార్యక్రమం స్థానిక మహిళలతో పాటు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్కు మండలం చేబర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. చేబర్తి గ్రామంలో బజరంగ్ దళ్ యువసేన ఆధ్వర్యంలో సామూహిక దేవి ఉత్సవాలు ఘనంగా జరిగింది. ఇక గ్రామంలోని మహిళలు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బజరంగ్ దళ్ యువసేన తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ యువసేన సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ ఆత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వమాయ మంగళం. ఓం మంగళం నమ శివాయ మంగళ ప్రవాయ సర్వ మంగళ మనోభిరామాయ మంగళం. దయాపూర్ణ మానసాయ ధర్మ మార్గ గోచరాయ దాస విశ్వనాథ సన్నుతాయ మంగళం. ఓం మంగళం నమ శివాయ మంగళ ప్రదాయ సర్వ మంగళ మనోభిరామాయ మంగళం. ఓం మహాకాళి మహాదర్శని బాలా త్రిపుర సుందరి శ్రీ దుర్గామాతాయ నమః. ఇది మంగళ నీరాజనం దోర్పామి. మంగళహారతి చుట్టుపోతో నీళ్లు విచి మంగళహారతి కళ్ళ కట్టుకొని నమస్కారం చేసుకోండి. జై బోలో దుర్గామాతాకి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.